శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పేర్ని నాని సమాధానమిస్తుండగా టీడీపీ సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడగడం వాగ్వాదానికి దారితీసింది. దీంతో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. సభలో నిబంధనల గురించి వాగ్వాదం జరగడంతో పాటు వ్యక్తిగత దూషణలు చేశారంటూ ఇరు పక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం సాగింది. టెక్కలు రోజు గోళ ఏమ్మ ఏంట్రా బాబు ఈ కర్మ మనకు అనవసరంగా పంపించామని టెక్కలు అనుకుంటున్నారు. టెక్కల గోళ సార్ అది. లెట్ హిమ్ కమ్ ఇన్ అదర్ ఫోరం డెఫినెట్లీ సార్. సార్ ఈ సబ్జెక్ట్ మీద సార్ సార్ కుమార్ రామచంద్రారెడ్డి సార్ సార్ కుమార్ రామచంద్రారెడ్డి గారు సార్ కుమార్ సార్ కూర్చోండి. ఆయన మినిస్టర్ ఎప్లై ఇస్తున్నారు కదా శ్రీధర్ రెడ్డి సార్ కుమార్ మినిస్టర్ మాట్లాడుతున్నారు కూర్చో. తప్పుడు కేసు పెట్టావు తప్పుడు కేసు రా దానికే డిబేట్ రెడీ దానికైనా 304 రా నువ్వు 304 కు రా. అది అయింది అధ్యక్ష, నేను రౌడీజం చేశానని చెప్పి ఇక గౌరవ సభ్యులు నువ్వు బయటికి రా నీ సంగతి తెలుస్తాను దెబ్బలాడుకుంది. ఇదేంటి అధ్యక్ష ముష్టి యుద్ధానికి ఇది వేదిక? నేను ఒక్కరోజు చెప్తున్నాను అధ్యక్ష, గత శాసనసభలో 5 రోజులు సమావేశాలు అయ్యాయి, ఇది 3వ రోజు సమావేశం. 8 రోజుల సమావేశంలో మీరు మొత్తం నా మాట కానీ నా బిహేవియర్ కానీ అన్డెమోక్రటిక్ ఉన్నా లేకపోతే వల్గర్గా మాట్లాడినా మీరు నిరూపించండి. ఒక్కరోజు సభలో ఉన్నాం కానీ ఈరోజు సభానాయకుడు అధ్యక్ష సభానాయకుడు ఒక వాట్ ఈస్ ద కామెంట్ యు హావ్ గివెన్ ఆన్ ద లీడర్ ఆఫ్ ది హౌస్? ఇట్ ఈస్ సస్పెండెడ్ ఫ్రమ్ ది రికార్డ్. లీడర్ ఆఫ్ ది హౌస్ మీద ఏదైతే గౌరవ సభ్యులు చేశారో వ్యాఖ్యానాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను నేను. ప్లీజ్ మీరు చెప్పండి, మీకు మీకు అక్కడ జరిగింది చెప్పండి, అంతేగాని మీరు ఇదంతా అట్రిబ్యూట్ సభకు అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయకండి. మాట్లాడండి, మళ్ళీ చూడండి అధ్యక్ష, చూడండి మీరు మాట్లాడండి.